ఇక ప్రధానాంశాలు మరోసారి. ఖాళీలు కొత్త పోస్టుల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. పాలనా సంస్కరణల కోసం నలుగురు ఐఏఎస్లతో కమిటీ. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి కట్టడిపైనే ప్రధానంగా చర్చ. మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు మరోసారి విచారణ. నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు డిహెచ్ వెల్లడి. మహారాష్ట్రలో రోజువారీ కోవిడ్ కేసుల్లో తగ్గుదల. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో తగ్గని ఉధృతి, ఆంక్షల కొనసాగింపు. ప్రతి నెల చివరి పనిదినాన బ్యాంకులో పింఛను జమ. ఈపీఎఫ్ఓ నిర్ణయంతో 80 లక్షల మందికి లబ్ధి. కాళేశ్వరం మధ్యమా నీరు నీళ్లతో జలసిరులు. 7 ఏళ్లలో మారిన సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం. భక్తజనంతో కిటకిటలాడుతున్న మేడార. మహాజాతరకు నెల ముందే పెరిగిన రద్దీ.